నమస్కారం, ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. కర్ణాటక ఎన్నికల్లో భాజపా కాంగ్రెస్ మధ్య హోరాహోరీ పోరు. మరోసారి హంగు వచ్చే అవకాశం ఉందని ఎగ్జిట్ పోల్స్ అంచనా. కర్ణాటకలో చెదురుమదురు ఘటనల మధ్య పోలింగ్. 13న లెక్కింపు, తేలనున్న అభ్యర్థుల భవితవ్యం. కేంద్రం చెంతకు చేరిన కృష్ణా జలాల్లో నీటి వాటా అంశం. ఆర్డీఎస్ ఆధునికీకరణ, తాగునీటి లెక్కింపులపై అధ్యయనానికి నిర్ణయం. కేసీఆర్ ప్రభుత్వం అసైన్డ్ భూములను లాక్కుందన్న భట్టి విక్రమార్క. పూర్వ సీఎస్ సోమేష్ నిర్ణయాలపై విచారణ చేపట్టాలని డిమాండ్. 10వ తరగతి ఫలితాల్లో 86.6% ఉత్తీర్ణత. బాలికలు 88.53%, బాలురు 84.68% పాస్. ఇస్లామిక్ రాడికల్స్ కేసులో పరారీలో ఉన్న మరో వ్యక్తి అరెస్ట్. సల్మాన్ను అదుపులోకి తీసుకున్న ఇంటెలిజెన్స్ పోలీసులు.